Hello viewers, welcome back to my channel Switch to Simple. ఈ రోజు వీడియోలో మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ని చూపించబోతున్నాను. మొక్కజొన్న పొత్తులతో మనం కాల్చుకొని తినడమో లేకపోతే బాయిల్ చేసుకొని తినడమో చేస్తుంటాం కదా. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మొక్కజొన్న పొత్తులతో వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గో టు ప్రాసెస్. ముందుగా దీనికోసం మొక్కజొన్న పొత్తుల్ని తీసుకోండి. నేను 5 మొక్కజొన్న పొత్తుల్ని తీసుకున్నాను. వాటన్నిటిని ఇలా ఒలిచిపెట్టుకోండి. వీటిలో కొన్నిటిని అంటే ఒక హాఫ్ కప్పు వరకు గింజల్ని ఉంచుకొని మిగిలిన గింజలన్నిటినీ బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మొక్కజొన్న గింజల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్ తరిగిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, 2 తెల్లుల్లిపాయలు, 6 నుంచి 8 పచ్చిమిరపకాయలని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మొక్కజొన్న బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు శనగపిండిని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని వేయడం వల్ల మొక్కజొన్న గింజలు అనేవి వీడుకోకుండా ఉంటాయి. అలాగే వడలు చేసేటప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా బ్యాటర్ తీసుకొని అలా వడల షేప్ వచ్చేలాగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అంతే, మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్విచ్ టు సింపుల్. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.